అమ్మ పక్కే జరుపుతాను. కింద పట్టు ప్లేట్ అమ్మ. గౌరవనీయులు సుధర్మ ప్రభు గారికి ఆత్మీయ సన్మానం జరుగుతున్నది. అందరూ విశేష అతిథులందరూ తరతరాతనతో స్వాగతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ, మరి ఉపాధ్యాయ సోదరులందరికీ, మరి అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మిమ్ములను కాపాడే బాధ్యత నా మీద ఉన్నది, జాతిని కాపాడే బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీరు ఆదివాసుల్ని ఎంత చైతన్యం చేయగలుగుతారో మేమంతా చేయకపోవచ్చు, కానీ మీరు మాత్రం తప్పనిసరిగా ఆదివాసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రము విద్యలో ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇవాళ చాలామంది అనేక రకాలుగా ఎదుటి వాళ్ళు దాడి చేయడం జరుగుతున్నది. ఏమంటే వాళ్ళు అసలు ఆదివాసులు, అసలు విద్యనే నేర్చుకుంటలేరు, అనవసరంగా మా మీద పోరాటాలు చేస్తున్నారనే ప్రయత్నం చెప్పి మరి ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి మనమందరం అన్ని సంఘాలం, ఏ సంఘమైనా, ఏ ఉపాధ్యాయుడైనా, ఈ డిపార్ట్మెంట్లో చేసిన ఉద్యోగస్తులైనా మన ఆదివాసులకు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీలో మీరు పాఠశాలలలో అందరికంటే ఎక్కువ మీరు కష్టపడి పిల్లలకు చదువు చెప్తే మీ జీతంలో డబ్బులకు కూడా దానికి ఒక మిగుడు బడ్జెట్గా మిగులుతుంది. అంటే ఆ పిల్లలకు మనము సరిగా పాఠాలు చెప్తే వాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఆ ఆశీర్వాదం ఉండాలంటే మీరు ఖచ్చితంగా పిల్లలకు పాఠాలు చెప్పాలా, పాఠాలు చెప్పాలన్న ఉద్దేశంతో, విద్య చెప్పాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని మరి ప్రత్యేకంగా జాతి నుంచి నియమించడం జరిగింది ప్రభుత్వాలు. కాబట్టి అదేవిధంగా కొంత సంఘ నాయకులు కూడా మీరు పాఠశాలలో లేని సమయంలో పోయి ఫోటోలు తీసి పీఓలకు పంపుడు, దాంతోపాటు కలెక్టర్లకు పంపుడు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అరే నువ్వు ఇలా బడికి పోలేదు, నువ్వు మరి నాకేమైనా సీసనో బీసనో ఇస్తావా, లేదా లేకుంటే నిన్ను సస్పెండ్ చేస్తానే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. మీరు మాత్రం ఖచ్చితంగా పిల్లలు మాత్రము మీ సమయము ఎంతైతే ఉంటుందో ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించి మీరు పాఠాలు చెప్తే, మీరు ఒకటే ఒక గ్రామంలో మీరు పనిచేస్తున్నారంటే
ఆ గ్రామం నుంచి మీకు బదిలీ అయిపోతుంది అంటే ఆ గ్రామ ప్రజలందరూ కూడా లేదు లేదు మాకు ఈసారే కావాలన్న పేరు మీరు తెచ్చుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ స్వయం బాబురావు ఎంపీ కాగానే అయిపోతుందని అనుకోవడము చాలా తప్పు. దానికోసం మనం నిరంతరము పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ పోరాటానికి ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా అన్ని సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను చెప్తున్నా రిక్వెస్ట్ చేసి మీరు తప్పనిసరిగా ఉద్యోగస్తులందరూ పిలిచి మీరు అందరూ ఒక సంఘం కింద ఒక గొడుగు కింద మీరు పనిచేయాలని మీరందరూ వాళ్ళకి చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే ఒకడు గోడ్వాన సంఘం అంటాడు, ఒకడు ఈరా సుఖ అంటాడు, లేకుంటే కుమ్రం భీమం అంటాడు, అనేక రకాల సంఘాలు పెట్టి మరి జాతిని భయభ్రాంతులు చేస్తున్నాడు. ఎవరు మాట పట్టాలో ఎవరి మాట వినాలో అర్థం కాకుండా ప్రజలు ఆలోచనలు పడ్డారు. కాబట్టి ఆ ఆలోచన నుంచి పోవాలంటే ఉద్యోగస్తులందరూ ఏకమయ్యి ఈ సంఘాలన్నింటినీ కూడా మీరు పిలిపించి వాళ్ళ సమస్యలు ఏమున్నా వాళ్ళలో తగదలు ఏమున్నా మీరు వాళ్ళని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసి అన్ని సంఘాలని ఒకటి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మీకు నేను చెప్పడం జరుగుతున్నది. నిజంగా మొన్నటి వరకు ఒకవేళ మన భారత రాజ్యాంగంలో ఎక్కడైతే భారత రాజ్యాంగంలో మనకు పొందుపరచిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల కాడ ఎక్కడ మాట్లాడితే పరిష్కారం అవుతుందో అక్కడ నేటి వరకు నాయకులు ఉండే కానీ కేవలము వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేయడం జరిగింది. కాబట్టి మన ఆదివాసులకు ఇలాంటి పరిస్థితిగా రావడం జరిగింది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఆదివాసుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే నిరంతరం పార్లమెంట్లో కూడా పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొన్ననే కొత్తగా పోయి పార్లమెంట్లో మాట్లాడాలంటే కూడా చాలా మేధావులు ఉంటారు. ఒక ఆదివాసి బిడ్డగా మాట్లాడాలంటే చెమటలు వస్తాయి. అయినా చెమటలు రాకుండా ఉండాలంటే నా జాతి నా వెనుక ఉన్నదన్న ఉద్దేశంతో మీ బలం చూసుకొని నేను గట్టిగా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మొదటేమో ఆదివాసులను అడవి నుంచి దూరం చేయడానికి ఫారెస్ట్ అధికారులు విపరీతంగా దాడులు చేసి మరి వారి ఫారెస్ట్ నుంచి తరిమివేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేసింది. వెంటనే పార్లమెంట్లో మాట్లాడి తప్పనిసరిగా తెలంగాణ ఆదివాసుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నదని నేను మాట్లాడితే వెంటనే మన ట్రైబల్ మినిస్టరు అర్జున్ ముండా గారు బాబురావు మహా ఓ క్యా పూజింగే ఉస్కా ఏ కరింగే అంటే ఆయన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. ఆదివాసుల్ని ఎవరిని కూడా మీరు అడవి నుంచి దూరం చేస్తే మేము సహించము అని రాయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఫారెస్ట్ అధికారులందరికీ కూడా నోటీసులు రావడం జరిగింది. అందుకే ఇవాళ ఆదివాసి ఓడు వ్యవసాయం చేసుకున్న భూములు సోదరులను ఇవాళ ఫారెస్ట్ అధికారులు ప్రజెంట్ వాళ్ళను వాళ్ళ దాడులు ఆపడం జరిగింది. వాళ్ళ జోలికి పోవడం జరిగింది. అది స్వయం బాబురావు ఉండడం వలన అక్కడ చేయగలిగినాం. అదే వేరే నాయకులు ఉంటే అది సాధ్యం కాకపోతుండే, అది చేయలేకపోతుండే. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మాట్లాడి ఆదివాసులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మీరందరూ అనుకున్నట్టు లంబాడులను తప్పనిసరిగా ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది మీ ఆకాంక్ష, నా ఆకాంక్ష కూడా అదే. తప్పనిసరిగా నేను మీ ఎక్కడో మీద పట్టుకోలేదు. కింద నుంచి ఏదైతే వేర్లు ఉన్నాయో ఆ వేర్ల నుంచి పీకడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతున్నది.
ఎవరు సాహసం చేయరు. ఒకవేళ నన్ను లంబడి సోదరులు ఏమైనా చేయడానికి కూడా సిద్ధమైనా కూడా స్వయం బాబురావు చనిపోవడానికి కూడా సిద్ధం ఉన్నాడు. కానీ ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూ కోసం భయపడడానికి వెనక వేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. చాలామంది మనల్లో కూడా అవగాహన లేక ఏమన్నానంటే లేదే స్వయం బాబురావు ఆర్టికల్ 342 లంబలోళ్ళు ఉన్నారని మాట్లాడటం జరిగింది ఇట్లా అని అనడం జరిగింది. నేను స్పష్టంగా మా జంగు రిటైర్డు జీసీసీ మన రాయశీలం జంగు గారు, నేను కూర్చొని మన ఛత్తీస్గఢ్ నుంచి రాణా సాగు రిటైర్డు ఐఏఎస్ ఆఫీసర్ తోటి కూర్చొని ఏ విధంగా మాట్లాడితే ఈ సమస్య ప్రభుత్వానికి అర్థమవుతుందన్న ఉద్దేశంతో కొన్ని రోజులు చర్చ చేసి దాని మీద ఏమేమి పాయింట్లు మాట్లాడితే మనకు ఈ సమస్య పరిష్కారం అవుతుందో అన్న ఉద్దేశంతో ఆ కొన్ని విషయాలు మాట్లాడి హిందీలో స్వచ్ఛంగా మనము ఏదైతే తెలంగాణలో మాట్లాడిన హిందీ భాష కాకుండా మనం ఢిల్లీలో మాట్లాడే భాషను ప్రాక్టీస్ చేసి అక్కడ పార్లమెంట్లో మన మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడేది ఏంటంటే ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా మొట్టమొదటిసారిగా ఏదైతే రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలా, నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా ఇస్తే ఏ ఏ ప్రాంతానికి ఇచ్చినారు అని మనము క్వశ్చన్ వేయడం జరిగింది. అది త్వరలోనే మనకు వస్తుంది. అది వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు వేసినారో ఆ కోర్టుకు ఈ ఒక కాగితము సరిపోతుంది కాబట్టి దానికోసం మాట్లాడటం జరిగింది. కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, సుప్రీంకోర్టులు ఏదైతే కేసు వేసినారో ఆ కేసుకు మీరందరూ మద్దతుగా ఉండాలా, మద్దతుగా నిలబడాలా. ఒక మీరు 1000 రూపాయలు 2000 రూపాయలు కాదు, మీరు అవసరం అనుకుంటే మీ జీతం మొత్తం కూడా ఇవ్వడానికి మీరు సిద్ధపడాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్లకు మరి అనుకూలంగా ఉంటే మన పక్షాన మాట్లాడతారు, లేకుంటే ప్రభుత్వం మన వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మాట్లాడరు. కాబట్టి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో నేను ఫైట్ చేస్తాను, కానీ కోర్టులో మాత్రము మీరు ఫైట్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు కోర్టులో ప్రయత్నం చేయాలి, నా వంతు కూడా తప్పనిసరిగా సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మనం ఢిల్లీలో ఏ విధంగా అయితే మనం హైదరాబాద్లో డిసెంబర్ 9 మనం ఆనాడు పెద్ద ఉద్యమాన్ని సృష్టించి 500,000 మనం బహిరంగ సభ చేయడం జరిగింది. మళ్ళీ మనం డిసెంబర్ 9 అన్ని సంఘాలు కలిసి ఒక జేఏసీ కింద పెట్టి తెలంగాణ ఏ విధంగా అయితే జేఏసీ ఫామ్ చేసి తెలంగాణను తెచ్చుకున్నదో ఆ విధంగా ఆదివాసులు అందరూ కలిసి ఒక జేఏసీ పెట్టి దాన్ని మనము డిసెంబర్ 9 ఢిల్లీలో భారీ సంఖ్యలో హాజరయ్యి మనం భారీ ధర్నా కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి దాని అందరినీ కూడా మీరందరూ అధికంగా ఆదిలాబాద్ నుంచి తరలి రావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీరందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సభలో తప్పనిసరిగా అవసరం అనుకుంటే నరేంద్ర మోదీ గారిని పిలవడం జరుగుతుంది, లేదంటే అమిత్ షా గారిని పిలవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా డిమాండ్స్కి వచ్చేసరికి జియో నంబర్ 3 ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నట్టు నాకు తెలుసు. కాబట్టి నేను ఢిల్లీలో ఉంటా కాబట్టి తప్పనిసరిగా ఢిల్లీలో ఏమైందో సంగతో దాన్ని కూడా తప్పనిసరిగా జియో నంబర్ 3 కూడా ఇంప్లిమెంట్ చేయమని మరి పార్లమెంట్లో మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా వివిధ శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. ఇది కూడా నా దగ్గర పూర్తి డేటా ఇంతకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉండే, కానీ ఇప్పుడు పూర్తి డేటా లేదు. అది తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం కావాలా, ఆమోదం అయితేనే మీకు తప్పనిసరిగా త్వరలోనే మీకు అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి త్వరలోనే రాష్ట్రపతి గారు నిన్నే ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం జరిగింది. మేము ఆదివాసీ సంఘాల నుంచి అన్ని మేధావులను కలుస్తామంటే వాళ్ళ డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటా పంపమని చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ 15 ఆగస్టు అయిన తర్వాత రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఆదివాసీ నాయకులందరికీ కూడా
మనకు అపాయింట్మెంట్ వస్తుంది కాబట్టి మనం అన్ని సమస్యలు కూడా మాట్లాడడానికి ఓ రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ విఓ గారు ఏదైతే ఉన్నారో విఓ గారిని కూడా నేను మొన్ననే మాట్లాడడం జరిగింది. మీరు కేవలం ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడమే కాదు, మీరు అన్ని ఆదివాసీ కూడేళ్ళని కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా వారిని స్పందించి ఉపాధ్యాయులకు జోలికి పోకుండా, ఒకవేళ ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పకపోతే మీరు చర్య తీసుకుంటే మేము బాధపడం, కానీ ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే కూడా మీరు యాక్షన్ తీసుకుంటామంటే మేము ఊరుకునేది లేదని కూడా చెప్తే, తప్పనిసరిగా బాబురావు గారు మొన్న ఎందరిని అయితే సస్పెండ్ చేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళను ఉద్యోగాలను చేర్పిస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీకు ఏ బాధ వచ్చినా తప్పనిసరిగా దాన్ని పరిష్కారం చేయడానికి నేను ఇచ్చేస్తానని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ యువకులకు సిఆర్టీలు రెగ్యులేషన్ రెగ్యులర్గా చేయాలనేది మీ మరొక డిమాండు. ఈ డిమాండు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన డిమాండు. రాష్ట్రంలో మన నాయకులకు అంటే విధంగా మనం గెలిపిస్తున్నాం, గెలిచే ముందు యాక్షన్స్ వేరు ఉంటున్నాయి, గెలిచిన తర్వాత యాక్షన్స్ వేరు ఉంటున్నాయి. దాని వలన ఆదివాసులకు న్యాయం జరగటం లేదు. కాబట్టి నేను ప్రత్యేకంగా ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారికి, ట్రైబల్ ఏదైతే చైర్మన్ గారికి, ఇంకో ట్రైబల్ మినిస్టరు ఆమె కూడా ప్రత్యేకంగా ఉండనే చెప్పడం జరిగింది. మా ఆదిలాబాద్ జిల్లాలో లంబాడి టీచర్లను ఎవరిని రానివ్వడం లేదు, మా సోదరుడు మా విద్యార్థులకు చదువు రావడం లేదు, మీ ప్రత్యేకంగా మా ఆదిలాబాద్కు 1000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు సపరేట్ ఇవ్వాలని కూడా చెప్తే వాళ్ళు పార్లమెంట్ అయిన తర్వాత బాబురావు మీతో ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలోనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆదివాసీ ఏజెన్సీకి వేసి ప్రత్యేకంగా నిర్వహించిన అవసరం ఉన్నది, కానీ మన ఏదైతే డబ్బులు వస్తాయో కేంద్రం నుంచి దాన్ని డైవర్ట్ చేసి వేరే ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారు, కానీ మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు రావాల్సిన డిఎస్సీ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం మర్చిపోయి మనల్ని ఆగం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దీని మీద కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి అల్లుడు ఏదైతే ఎంపీ గారు ఉన్నారో వాళ్ళ అల్లుడితో మొన్ననే మాట్లాడడం జరిగింది. మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రి గారితో నాకు అపాయింట్మెంట్ కావాలా, ఆదివాసుల సమస్యల గురించి నేను డిస్కస్ చేయడానికి అవకాశం ఏంటంటే తప్పనిసరిగా ఇస్తానని బాబురావు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 15 ఆగస్టు అయిన తర్వాత కేసీఆర్ని కూడా తప్పనిసరిగా కలిసి ఇవన్నీ కూడా చర్చిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంతకు ముందు అంటే ఉడుందెంబాంటే ఒక సంఘ నాయకుడుగా చూస్తుండే, కానీ ఇప్పుడు స్వయం బాబురావు ఒక పార్లమెంట్ మెంబర్గా కాబట్టి తప్పనిసరిగా నేను అపాయింట్మెంట్ కోరితే ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి వారు కూడా తప్పనిసరిగా ఇస్తారనే నమ్మకం ఉన్నది. లేని పక్షంలో ఆదివాసీ ఏదైతే మన ఆదివాసీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి ఏజెన్సీ సర్టిఫికెట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవ్వాలని అన్ని సంఘాలు కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లో జంగు పటేల్ గారితో పాటు మన గూడెం గణేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ రోజే కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదివాసులకు ఇలాంటి పత్రాలు లేకుండా ఎంఆర్ఓ ఇవ్వకపోతే నా దగ్గర వస్తే ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికి నాకు తెలిసే ఒక విషయము, నేను చాలామందికి ఫోన్ చేసి చాలామందికి కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా అట్లా ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా కలెక్టర్తో మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నాటి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది, అది నాకు తెలుసు. వాస్తవంగా ప్రతి సంవత్సరాలకు ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వము కలెక్టర్లతోటి
మరి సర్వే చేసి గవర్నర్ నుంచి, గవర్నర్ నుంచి డైరెక్ట్ రాష్ట్రపతికి ఇస్తే అది తప్పనిసరిగా అవుతుంది. కానీ ఇప్పటి వరకు దానికి ప్రయత్నం చేయలేదు. మొన్ననే నేను కమిషనర్ దగ్గర పోతే కమిషనర్ గారు ఒక మాట ఏమన్నారంటే, బాబురావు గారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గూడలు ఎన్ని ఉన్నాయో దాని ఏజెన్సీలు వాటిని అన్నింటినీ కూడా మేము ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించమని ఢిల్లీకి మేము లెటర్ రాసినాము. మీరు తప్పనిసరిగా దాన్ని మీరు పర్యవేక్షణ చేయాలంటే తప్పనిసరిగా ఆ కాగితం ముక్క తీసుకొని ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఐటి నీటు ఇవేదైతే ఉన్నాయో వీటికి సీట్లు రావాలంటే మన పిల్లలు లేచిన వెంటనే టీవీలు చూడటము, లేకుంటే ఫోన్లు మాట్లాడుకోవడము, ఫోన్లు ఆడుకోవడము మీరు తల్లిదండ్రులందరూ దాన్ని గమనించి ఆ విధంగా దాన్ని పక్కకు వాళ్ళని డైవర్ట్ చేసి మీరు బాగా కష్టపడాలా అని చెప్తే మాత్రము తప్పనిసరిగా మనకు సీట్లు వచ్చే అవకాశం ఉండదు. ఆదివాసీ సీట్లు చాలా ఎన్ఐటి దాంతోపాటు నీటికి సంబంధించిన సీట్లు ప్రతి సంవత్సరము మనల్ని మిగిలిపోతున్నాయి. మనల్ని అక్కడ దాకా రీచ్ కాకపోవడం కూడా మనకు నష్టం జరుగుతున్నది. కాబట్టి దీని విషయంలో కూడా ప్రధానమంత్రిని ప్రత్యేకంగా మాట్లాడి దీనికి ఆర్థిక సాయం సపరేట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఎదుటి వాళ్ళు ఏం చేసి పిల్లలు ఏం చేస్తారంటే 24 గంటలు వాళ్ళ పుస్తకం మీదనే ఆధారపడి ఉంటున్నారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, తర్వాత టీవీలు చూస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఉద్యోగము నా కొడుకు చాలా మంచివాడని వాళ్ళు చదువుకుంటున్నా చదువుకుంటలేదు అని చూస్తలేరు. వానికి బైక్ కొనిస్తున్నారు, వాడు బైక్ కొనగానే వాడు ఒక హీరో అయ్యి మొత్తం విడిసిపోయి మొత్తం ఆగమాగమయ్యి దేనికి పనికిరాకుండా పోతున్నారు. కాబట్టి వాళ్లకు వాళ్ళ కాళ్ళలో నిలబడే వరకు వాళ్ళకు తప్పనిసరిగా మీరు సైకిల్ మోటార్లను దూరం పెట్టాలని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకు సైకిల్ మోటార్లు ఇస్తే మీకే మీ జేబే ఇది అయితే తప్ప. నేను చాలా మందిని చూసిన, అరే అక్కడ సొరవీరా కలిపించి కలిసి తరువురా కానీ మీరు అయితే మన ఊరికి మళ్ళీ సూర్యం చేస్తారు ఉండేది. కాబట్టి ఈ తలకా మన టీవా మా ఊరు మాస్టర్ గ్రే ఖచ్చితంగా ఏర్పడు గ్యాస్ తీసుకును కాండీలు దుసురుడు కాండీలు కరివాళ్ళు వేరు, ఎంప్లాయీస్ కాండీలు పూర్తి మందరం ఊరు కాండీ కరివాళ్ళు వేరు. కాబట్టి ఖచ్చితంగా ఆదర్శంగా మీకెట్లయితే ఉద్యోగాలు వచ్చినాయో మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలా. ప్రభుత్వంతో ఏం చేయాలో మేము చేస్తాం, తప్పనిసరిగా ప్రభుత్వంతో కొట్లాడైనా మేము ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనలు క్వాలిఫై కాకపోతే మేము కూడా ఏం చేయలేము. కాబట్టి దాన్ని క్వాలిఫై అయ్యే విధంగా ప్రయత్నం చేయాలా. 1000 2000 మనం సపరేట్గా ఆదివాసులకు తేగలుగుతాం, కానీ మిగతావన్నీ మనం తేలేం. కాబట్టి అన్ని ఒకటే, మన వాళ్ళు ఒక్కదాని మీదనే ఎక్కువ, టీచర్ సౌకర్యం ఒకటే అడుగుతారు, సిఐటి ఒకటే అడుగుతారు, మిగతా ఏ అడుగుతలేరు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ప్రతి సంవత్సరము 1 కోటి మందికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి అలాంటి దాంట్లో మనం చేసి మనము కరెంటుతో కానీ ఫ్యాన్లో కానీ దాంతోపాటు ఇప్పుడు ఒక వెహికల్స్ ఉన్నాయి దాన్ని సర్వీస్ చేయాలా, దాంట్లో కూడా ఉద్యోగం టీచర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కానీ దాంట్లో పోరు కేవలం టీచర్ మీదనే ఒకదాని మీదనే ఆధారపడతారు. ఒకదాని మీద ఆధారపడకుండా అన్ని విభాగాలలో మనం పోయి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. వీసా చట్టం అనేది అది ఆల్రెడీ ప్రభుత్వం చేసింది, దాన్ని ఎవరేం చేయలేరు. 1/70 అనేది సుప్రీంకోర్టు కూడా 1/70ని ఏమి చేయలేదు, పార్లమెంట్ కూడా ఏమి చేయలేదు. కాబట్టి ఆ విధంగా 1/70 చట్టము పకడ్బందీగా ఉన్నది. కాబట్టి నేను చాలా వాట్సాప్లో చూసిన మనోళ్ళకే అనుమానం వస్తుంది అని ఇవాళ తలాక్ బిల్లు పాస్ చేసిండు,
ఆర్టికల్ 370 రద్దు చేసిండు, రేపు మనం 170 కూడా రద్దు చేస్తారేమో అనే మనకు అనుమానాలు ఉన్నాయి. ఆదివాసుల కోసం బీజేపీ తప్పనిసరిగా ముందుకు తీసుకుపోవడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 170 అనేది ప్రధానమంత్రి కాదు కదా, ఐక్యరాజ్య సమితి కూడా ఏమి చేయలేదు, కాబట్టి దాని గురించి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా అది ముందుకు పోతుందనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఐదవ షెడ్యూల్ కాదు, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు సపరేట్గా 5-6 షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ 5-6 షెడ్యూల్లో 10 సంవత్సరాల తర్వాత అన్ని ప్రాంతాలకు 6వ షెడ్యూల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు పార్లమెంట్లో మాట్లాడలేదు కాబట్టి 6వ షెడ్యూల్కు మనం పొందలేకపోయినాం. కాబట్టి తప్పనిసరిగా 6వ షెడ్యూల్ కూడా ఈ 5 సంవత్సరాల అన్ని ప్రాంతాలలో 6వ షెడ్యూల్ను ఇంప్లిమెంట్ చేయాలని కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా కేడం ఈశ్వరు కౌటబీ టీచరు ఏదైతే సుప్రీంకోర్టు కోసమో విరాళంగా 20,000 ప్రకటించడం జరిగింది. వారికి ఒకసారి మన అందరం కూడా తప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తోటి సంఘం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇవ్వమని అనడం జరిగింది. తోటి వాళ్ళకు కానీ ప్రధాన వాళ్ళకి కానీ ఆన్ వాళ్ళకు కానీ అందరికి కూడా సమానంగా స్వయం బాబురావు చూడడానికి ప్రయత్నం చేస్తారు, వేరే రకంగా చూడాలనేది కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ ఇంద్రవెల్లి మండలంలో గోడులు అధికంగా ఎక్కువ సాధనలో ఉన్నారు, కానీ అక్కడ మనము ఆదివాసులకు అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇంద్రవెల్లిలో కమ్ము బిడ్డను జడ్పీటీసీకి జీవించడం జరిగింది. అంటే ఇది మామూలు విషయం కాదు, అది ఎవరి ఏ రాజకీయ నాయకుడు చేరు. ఆంధ్ర కమిటీకి సంబంధించిన ఇంద్రవెల్లి మండలంలో ఒక ఆంధ్ర కమిటీకి అమ్మాయికి మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక కులము సోదరు ఎంపీటీసీకి మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత నీకు కూడా మేము మండల ప్రెసిడెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఆదివాసులు అనేక రకాలుగా నాకు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. మాకు ప్రత్యేకంగా ఢిల్లీలో ఏదైనా మా ఏదైతే సబ్ చేస్తున్నాయో వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా ఒక పోస్ట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అది 6 నెలల తర్వాత తప్పనిసరిగా అది సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకు భవనం లేదు అనేది మీరు చెప్పడం జరిగింది, వాస్తవంగా బాధకరమైన విషయమే. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ భవనం జాగా కొనాల్సిన బాధ్యత మీది, కట్టేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఆదివాసీ జాతిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీరే, కాబట్టి మీరు చేస్తారన్న నమ్మకంతో మరొకసారి అందరికీ రామ్ రామ్ జయ సేవ చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఆదివాసుల కోసం మీరు చేస్తారు.